వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలనే కాదు కేంద్రం వరకు కూడా ఆ సెగ తాకింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన నాయకులు అధికారం పోయిన తర్వాత ఎంక్వైరీ దాకా వచ్చిన తర్వాత అసలు అధికారుల్ని లేపేసే ఇలాంటి పరిస్థితులు, మధ్యలో ఉన్న వాళ్ళ మీద జరిగే దాడుల పరిస్థితులు, అసలు కొంతమంది మనుషులు మాయమయ్యేలాంటి పరిస్థితులు, ఇంకా చెప్పాలి అంటే రెవెన్యూ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల్ని దగ్ధం చేసే వరకు కూడా పరిస్థితి వెళుతుందా అనే దాంట్లో ఒక్కసారిగా దేశం కూడా షాక్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుంది. ముఖ్యంగా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం, ప్రతిరోజు బాధితులు రావడం, ఇప్పటికే 2000 పైచీలకు మంది బాధితులు రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఆఫీస్కి వస్తూ తమ అర్జీలు ఇస్తున్నారు అంటేనే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సిసోడియా గారు స్వయంగా, ఆర్పీ సిసోడియా గారు స్వయంగా అక్కడికి వెళ్ళి కూర్చొని బాధితులతో మాట్లాడడం, సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ఆయన పూర్తిగా స్వయంగా ఆయన పరీక్షించడం, దాని మీద నిన్న ఒక యాక్షన్ తీసుకోవడం చూసాం. ముగ్గురిని ఈ విషయంలో సస్పెండ్ చేశారు, ముగ్గురు అధికారులు. ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులకి లేదంటే గతంలో ఎవరి దగ్గర అయితే పనిచేశారో వాళ్ళకు అనుయాయులుగా పనిచేస్తున్న అధికారుల మీద ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న, మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు ఒక వ్యతిరేకత భావం చూపిస్తే ఇప్పుడు అధికారుల మీద ఒక వ్యతిరేకత భావం చూపించే ఇలాంటి పరిస్థితులకి ఇలాంటి అధికారులు కారణంగా కనబడుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు అధికారులు నిన్న సస్పెండ్ చేశారు. అక్కడ 7 లీటర్ల డీజిల్ కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు సిసోడియా గారు. అలాగే ముగ్గురు ప్రత్యేకంగా కలెక్టరేట్ ఆఫీస్లో కనుక మనం దీనికి సంబంధించి చూస్తే ముగ్గురు అధికారులు కూడా అక్కడ మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా క్లోజ్గా దగ్గరగా ఉండే వ్యక్తులుగా, అసలు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో మనుషులుగా ఉండేవారు అనేది తెర మీదకి వస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు సస్పెన్షన్తో మాత్రమే సరిపోదు, పూర్తి నిజాలు బయటకు రావాలి. అంతేకాదు ది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా దీని మీద సీరియస్గా ముందుకు వెళ్తాము, ఇందులో ఎవరున్నా అంటే పెద్దిరెడ్డి ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్న విషయాన్ని సీరియస్గా తీసుకువెళ్లారు. అయితే ఫైళ్లు దగ్ధం చెయ్యడము అంటే ఈరోజు పేదల భూములు, ప్రభుత్వ భూములు, అసలు ఒక ప్రజాస్వామ్యాన్ని దగ్ధం చెయ్యడమే అనేది ఈరోజు సమాజం మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్నాళ్ల పాటు, 5 ఏళ్ల పాటు జరిగిన తంతులు చాలా విషయాలు బయటికి రాలేదు. ఈరోజు రాకుండా దగ్ధం చేయడం, నేలమట్టం చేయడం, లేదంటే భూస్థాపితం చేయాలి అంటే కనుక మరి ప్రజలు ఊరుకుంటారా? అసలు మదనపల్లి ఎలా చూస్తోంది దీని మీద? దానికి సంబంధించి మదనపల్లిలోనే ఉన్న టీడీపీ నాయకులు లక్ష్మీరాజు గారు, అలాగే నమస్తే అండి లక్ష్మీరాజు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీరాజు గారు నమస్తే అండి. అలాగే రామదాస్ చౌదరి గారు ఉన్నారు, జనసేన నాయకులు, అదే మదనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు. నమస్తే అండి రామదాస్ చౌదరి గారు. రామదాస్ చౌదరి గారు నమస్తే అండి. మీ కెమెరా మీరు హారిజాంటల్ గా పెట్టుకోండి, అడ్డంగా తిప్పి పెట్టండి. రామదాస్ చౌదరి గారు మీ కెమెరా అడ్డంగా తిప్పి పెట్టండి అండి. రామదాస్ చౌదరి గారు వినబడుతుందా? మీ కెమెరా ఏదైతే మీ కెమెరాలో ఉన్నారో కెమెరా మొత్తాన్ని కూడా అడ్డం తిప్పండి. మీ ఫోన్ ఉంటే ఫోను, సిస్టమ్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఫోన్ అయితే మాత్రం అడ్డం తిప్పండి. యా ఓకే అండి. జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి రామకృష్ణ గారు, లక్ష్మీరాజు గారు, రామదాస్ చౌదరి గారు. ముఖ్యంగా ముందుగా మీతో మాట్లాడతాను రామకృష్ణ గారు, మొన్న ఈ మధ్య శాంతి ఇష్యూ కానివ్వండి లేదంటే ఇప్పుడు ఈ ఇష్యూ అంటే మదనపల్లి కాబట్టి మీరు కూడా మదనపల్లి వాస్తవ్యులు, అక్కడే ఉంటారు, అన్నీ తెలుసు మీకు, అసలు అక్కడ ఏం జరుగుతుందో. పెద్దిరెడ్డి గారి మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇన్నాళ్ల పాటు. సరే మొన్న శాంతి విషయంలో జరిగిన దీంట్లో దళితుల పక్షాన్ని నిలబడడానికి వెళ్ళారు, ఇప్పుడేమో మదనపల్లిలోనే స్వయంగా జరిగిన ఈ ఇష్యూ. ఈరోజు సమాజానికి ఒక్కొక్క విషయాన్ని సిసోడియా గారు చెబుతుంటే అగ్గిపుల్లలు, 7 లీటర్ల డీజిల్ తీసుకొని మరి అధికారుల ప్రమేయంతోనే అధికారులు తీసుకెళ్లారా, అధికారులు ఎవరితో అయినా లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతించారా? షార్ట్ సర్క్యూట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పారు, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా లేదు. ఈరోజు పేదల భూములన్నీ ఇలా మంటల్లో దగ్ధమయ్యి కాలిపోతుండే కష్టార్జితం అడ్రస్ లేకుండా చేద్దాం అనుకున్న లాంటి పరిస్థితికి మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఆఫీస్లోని అధికారులు చొరవ చూపించారంటే ఏంటండి దీని వెనకున్న అంత అతిపెద్దమైన బలం ఏంటి అసలు? లక్ష్మి గారు, ప్రధానంగా మీకు మరియు మన
ప్యానల్ లో ఉన్నటువంటి మా మదనపల్లి వాసుదేవుల పెద్దలు రామదాస్ చౌదరి గారు, అదేవిధంగా అందరికీ కూడా లక్ష్మీరాజు గారు. నా లక్ష్మీరాజు గారు సారీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన మాట్లాడాను. దురదృష్టవశాత్తు మా మదనపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఈ స్థాయిలో రాష్ట్రంలో దుమారం రేగుతుందని, ఈ స్థాయిలో మదనపల్లి ఫైల్స్ అంటూ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన వార్త అవుతుందని ఊహించలేకపోయాం. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేశాడు ఆయన. ఆ అక్రమాలలో బలిపశువులుగా ప్రభుత్వ అధికారులు అక్కడ బలైపోవడం, ముగ్గురు అధికారులు ఒక రకంగా నాకు ఒక ప్రభుత్వ అధికారిగా బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులతో అంటకాగేటువంటి ప్రభుత్వ అధికారులకు ఇది ఒక చెంపపెట్ట నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిబంధనలను తుంగలో తొక్కి నిబంధనలకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వేరొక వ్యక్తికి ఆర్థిక లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వ అధికారులు ఇక్కడ వ్యవహరించిన తీరు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే పగడ్బందీగా చట్టాలు ఉన్నాయి, పగడ్బందీగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంత ఇటువంటి సమయంలో ఇటువంటి పనులకు పూనుకోవడము ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం, అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఈ పదాన్ని నిన్న మురళి గారిని సస్పెండ్ చేసినటువంటి ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదహరించింది, అంటే నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అని. ఇక్కడ నేరపూరితమైన నిర్లక్ష్యం ఎవరు వహించారు, దానికి ఎవరు బాధ్యులు ఒకటి గమనించాలి. ఒక రెండో విషయం వచ్చింది, నేను ఇక్కడ మదనపల్లె సబ్ డివిజన్ అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇటువంటి రెవెన్యూ డివిజన్ కు సహజంగా ఐఏఎస్ ఆఫీసర్లను మాత్రమే ఇక్కడ అధికారులుగా నియమించడం నేను చూస్తూ ఉన్నాను. కానీ మురళి గారి విషయంలో ఒక తహసీల్దార్ నుంచి ఒక ప్రమోషన్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఒక ఆర్డీఓగా నియమించుకొని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన అవసరాల కోసం, తన అక్రమాల కోసం ఆయన ఉపయోగించుకున్న తీరు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే హరిప్రసాద్ గారు, ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కూడా, ఆయన ఎందుకు వచ్చాడండి, సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నికల డ్యూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇటువంటి ఫైల్స్ లో దిగడం అంటే ఏంటి? సీనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా, అతను కూడా ఒక కారుణ్య నియామకం కింద అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఇంత కుట్రలో భాగస్వామి అవుతారా? అంటే ప్రభుత్వ అధికారులకు ఏమి దిశానిర్దేశం చేస్తున్నారు, వీళ్ళపైన పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఏమైపోయారు ఇక్కడ? ముఖ్యంగా మరి ఆర్టీఓ స్థాయి అధికారి పైన ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఏమైపోయాడు, జాయింట్ కలెక్టర్ తో పాటు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఏమైపోయారు, జిల్లా కలెక్టర్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమైపోయారు, అసలు అసలు ఏమైపోయింది బ్యూరోక్రసీ కింద నుంచి పై వరకు అన్నది ఇక్కడ ఒక చర్చనీయాంశం. ముఖ్యంగా మండల తహసీల్దార్ల యొక్క సంతకాలను పోర్జరీ చేశారని ఒక తహసీల్దార్ ఇప్పుడు బయటకు వస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు ఆయన, ఆయన ఆయన సంతకాలు పోర్జరీ చేయడం, ఆయన నివేదికలు తారుమారు చేయడం మరొక కుట్ర కోణం అంటుండ. అంటే పాత పాత ఆర్డిఓ ఆర్డిఓ మురళి గారు చేసిన పనులు ఇవి. సుమారు 70 మురళి గారు సుమారు 79,000 పై చిలుకు ఎకరాల భూముల్లో అవకతవకలు జరిగాయని ఈ రోజు సిసోడియా గారు నిన్న ప్రకటన చేశారు. అంటే 79,000 ఎకరాలు, అంటే 79,000 ఎకరాలు అంటే ఎంత కుటుంబాలు అందులో ఇల్లీలమై ఉంటాయి ఒకసారి గమనించండి. అంటే ఇంతమంది బాధితులా, ఇన్ని రోజులు ఏమైపోయారు, ఎలా భరిస్తున్నారు, ఎలా కామ్గా ఉండిపోయారు, ఎందుకు కామ్గా ఉండిపోయారు? ఈ రోజు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి, గుంపులు గుంపులుగా జనాలు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా పెద్దిరెడ్డికి భయపడిపోయి ఇంత అణగారిపోయి ఇంత ఏ కోణంలో ఉన్నామో చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, అసలు ఏ రాజ్యంలో మనం ఉన్నాం? ఇంత అటవిక రాజ్యమైనటువంటి ఈ మదనపల్లి డివిజన్ ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి డివిజన్ ఈ విధంగా వీళ్ళ చేతిలో నలిగిపోయింది. పార్లమెంట్ లో ఒక మాట అంటున్నారు, నా కారు మీద దాడి జరిగింది, అసలు లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో, రక్షించాలి ఆంధ్రప్రదేశ్ ని అని చెప్పేసి. లక్ష్మి గారు ఢిల్లీ లెవెల్లో మిథున్ రెడ్డి, గల్లీ లెవెల్లో జగన్ రెడ్డి చెప్పకూడని అబద్ధాలని చెప్తున్నారు, చెప్పకూడని అబద్ధాలు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పృహలో లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన అక్రమాల గురించి వాళ్ళు కనీసము వాళ్ళు మనోవిశ్లేషణ కూడా చేసుకోవట్లేదు, అంటే వాళ్ళను వాళ్ళు ఆత్మ పరిశీలన కూడా చేసుకోవట్లేదు. ఈ రోజు అధికారం ఇచ్చారు కదా అని ఎంపీగా నువ్వు ఢిల్లీలో నువ్వేం మాట్లాడుతున్నావు మిథున్ రెడ్డి,
ఆ మిథున్ రెడ్డి ఈ విషయంలో కూడా మాట్లాడు, మదనపల్లి సంబంధించిన విషయంలో కూడా. అవును, మా తండ్రి గారు 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, నేను 3 సార్లు పోటీగా పోటీ చేశాను, మేము ఇచ్చిన అఫిడవిట్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మేము ఎవరి భూములు దోచుకోలేదు, మేము కొనుక్కున్నాము ఆయన అంటున్నది, మేము కొనుక్కున్నాము, మేము నిజాయితీగానే ఉన్నాము, మా పైన నిందలు వేస్తున్న వాళ్ళకి త్వరలోనే మేము సమాధానం చెప్తాము అంటూ ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని వేల ఎకరాలు కొనుక్కుంటారు? 8,000 ఇక్కడ అంటున్నారు ఆయన, మా తండ్రి గారు అఫిడవిట్ లో మేము పొందుపరిచాము. నేను ఒకటే చెప్తున్నానండి లక్ష్మి గారు, నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంబంధించిన అఫిడవిట్లు అన్ని కూడా నేను పరిశీలన చేశాను, అన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి వైఫ్ గా వైఫ్ ఎవరైతే స్వర్ణలత గారు ఉన్నారో ఆమెను మొట్టమొదటిసారిగా ఆయన అఫిడవిట్ లో చూపించింది, హౌస్ వైఫ్ అని గృహిణిగా చూపించాడు. ఒక్క రూపాయి కూడా ఆమెకు ఆస్తులు ఉన్నట్లుగా ఆయన ఎక్కడ కనపరచలేదండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ లో. ఎప్పుడండి, 23-24లో ఆమె పేరు మీద 400 కోట్ల ఆస్తులు చూపించాడు ఆయన. నేను అంటున్నది మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వేసినటువంటి ఎన్నికల అఫిడవిట్ గురించి మాట్లాడుతున్నాను. ఇది నాకు తెలిసి 1984 లో ఒక అఫిడవిట్ నాకు దొరికింది పాతది, అందులో ఆమె ఆయన చూపించడం హౌస్ వైఫ్ కింద చూపించాడండి. కేవలం 150 గ్రాముల బంగారం మాత్రమే ఆమెకు ఉంది ఆ అఫిడవిట్ లో. మరి ఈ ఇప్పుడున్న ఎలక్షన్స్ లో, రీసెంట్ ఎలక్షన్స్ లో 400 కోట్లు చూపిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఆమెదేమో కడప జిల్లా రాయచోటి దగ్గర ఉన్నటువంటి వీరబల్లి, నేను రాయచోటిలో పనిచేశాను, నేను రాయచోటిలో పనిచేసినప్పుడు వీరబల్లిలో జరిగినటువంటి అక్రమాలు ఆమె అక్కడ ఆడబిడ్డ. మా మదనపల్లి ఏంటండి ఆమెకు భూములు విచ్చలవిడిగా దిక్కుమాలికి పోకపోతే అసైన్డ్ భూములు పేదవాళ్ళకి ఇస్తారండి అసైన్డ్ భూములు. ఆమె పేరు మీద 5 ఎకరాలు అసైన్డ్ భూమి చేసుకుని దాన్ని ప్రీ హోల్డ్ చేసుకుని ఇప్పుడు దాన్ని కమర్షియల్ భూమిగా కన్వర్షన్ చేయడానికి ఫైల్స్ మూవ్ చేశారు. ఎలా చూడాలి వీటినన్నింటినీ? అసలు ఏమైపోతున్నారు ఈ అధికారులు, ఎంఆర్ఓలు, ఈ సబ్ కలెక్టర్లు, ఈ కలెక్టర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఈ వివరాలు చూస్తే తెలిసిపోతాయి. పేదలకు కనీసము వాళ్ళకు ఉండడానికి సెట్ భూమి లేకుండా నిల్వ నీడ లేనటువంటి పేదలు ఎంతో మంది ఈ డివిజన్ లో ఉన్నారు. మదనపల్లి కాదు, అసలు చిత్తూరు ప్రజలు ఈ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మండిపడుతున్నట్టున్నారు. ఒకసారి లక్ష్మీరాజు గారితో మాట్లాడదాం. లక్ష్మీరాజు గారు,